సార్, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణ భారతదేశంలో భూభాగంలో లేదా అంటూ కూడా నిన్న సిఐఏ సదస్సులో కేటీఆర్ వ్యాఖ్యానించారు సార్. కేటీఆర్ వ్యాఖ్యలు పక్కన పెట్టినా కూడా ఒక తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్తో సహా మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ తీవ్ర అన్యాయం జరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమనుకో అంటే కేటీఆర్ అన్న మాటది పక్కన పెట్టాడు కాదు, ఆయనే అన్నాడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని. చాలా కాలంగా ఈ క్వశ్చన్ జరుగుతుంది, మీకు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్నది 150% నిజం. భారతీయ జనతా పార్టీ ఎంత సమర్థించుకున్నా దానికి ప్రాతిపదికే లేదు. ఇప్పుడు మీకు ఐటీఐఆర్ ప్రాజెక్టే ఉంది, ఏమని సమర్థించుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు అని ఒక వాదన. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే మీరు పార్లమెంట్లో రైజ్ చేశారా? అసెంబ్లీలో ధర్నా చేశారా? నిరాధీక్ష కూర్చున్నారా? హైదరాబాద్ రిప్రజెంట్ చేసే ఎమ్మెల్సీ ఉన్నారు, మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మీరంతా ఇలా ఐటీఆర్ ప్రాజెక్ట్ సహకరించలేదు అని నిరాధీక్ష చేశారా? పోనీయండి, మీ రవిశంకర్ ప్రసాద్ స్టేట్మెంట్ చూడండి, సింపుల్గా గూగుల్గా కొట్టండి, రవిశంకర్ ప్రసాద్ ఆన్ స్క్రాపింగ్ ఐటీఐఆర్ అని కొట్టండి, మీకే వస్తుంది. ఆయన ఎక్కడన్నా అన్నాడు, ఆయన ఏం చెప్పిన కారణం, ఇది ల్యాండ్ బేస్డ్ ప్రాజెక్టు, ల్యాండ్ ప్రెషర్ ఉంది కనుక మేము రద్దు చేస్తున్నాం అన్నాడు. బండి సంజయమో ఆ మాట అంటలేడు, రామచంద్రరావు మాట అంటలేడు, ఏం విచిత్రం అండి ఇది. మీ రవిశంకర్ ప్రసాద్ స్టేట్మెంట్ ఇప్పుడు గూగుల్లో 2018 నాకు గుర్తున్నంతవరకు జూన్లో అనుకుంటా, ఏదో ఒక మంత్, మీ 2018లో రవిశంకర్ ప్రసాద్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పారు, ల్యాండ్ ప్రెషర్. ల్యాండ్ ప్రెషర్ ఎవరికి ఉంది? హైదరాబాద్కు ఉందా? హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డున ఉంటుంది, మీరు ఎటు పోయినా రాష్ట్ర సరిహద్దు 150 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఇటు మక్తల్ వైపు పోతే రాయచూరు 150 కిలోమీటర్లు, అటు కర్నూలు వరకు పోవచ్చు, మీకు ఆలంపూర్ దాటి బ్రిడ్జ్ దాకా మన దగ్గర స్టేటు, ఇటు కోదాడ వరకు పోవచ్చు, అటు ఆదిలాబాద్ వరకు పోవచ్చు, ఇటు నిజామాబాద్ అవతలకి కూడా పోవచ్చు. ఎక్కడన్నా నీకు ల్యాండ్ ప్రాబ్లం తెలంగాణ హైదరాబాద్కు ఉందా? సో హైదరాబాద్కు ల్యాండ్ ప్రాబ్లం లేదు, మరి ల్యాండ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎందుకు రద్దు చేశారు? నిజమే ఈ ప్రాజెక్ట్ ఒక్క హైదరాబాద్కి ఇవ్వలే, బెంగళూరుకి ఇచ్చారు, ఒడిశాకు కూడా ఇచ్చారు ఐటీఐఆర్ ప్రాజెక్ట్. సో బెంగళూరుకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది. కారణం ఏంటంటే బెంగళూరు రాష్ట్ర కొనకు ఉంటుంది, మీకు మన హిందూపూర్ బార్డర్ బెంగళూరు నుంచి బెంగళూరు సిటీ సెంటర్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కు పోయే టైం ఎక్కువ పడుతుంది. హిందూపూర్ నుంచి బెంగళూరుకు పోతే ఎక్కువ తక్కువ టైంలో పోవచ్చు. సో అంటే అర్థం ఏంటి, ఒక రాష్ట్ర సరిహద్దుకు సరిహద్దున ఉన్న రాజధాని బెంగళూరు ఉంది కనుక బెంగళూరుకు ల్యాండ్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల బెంగళూరుకు ఐటీఐఆర్ ఇవ్వలేరు, ఐటీఐఆర్ ఇంప్లిమెంట్ చేయలేరు. అందుకొరకు బెంగళూరుకు ఐటీఐఆర్ ఇంప్లిమెంట్ చేయలేరు కనుక హైదరాబాద్కు కూడా న్యాయం చేస్తాం, ఎందుకంటే అది మా రాజకీయ ప్రయోజనాలకు నష్టం, హైదరాబాద్కి ఇచ్చి బెంగళూరుకి ఇవ్వకపోతే అని ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు. ఓకే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించలేదు, సహకరించకపోతే బీజేపీ అఖిలపక్ష మీటింగ్ పెట్టి దానిపైన కనుక పోరాడి ఉంటే నేను కూడా ఆ పోరాటంలో భాగమవుతాను. ఇప్పటికైనా ఓపెన్గా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లనే అభివృద్ధి కేంద్రం చేయలేకపోతే మీరు అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, డాక్యుమెంట్లను పెట్టండి, అఖిలపక్షమే కాదు అందరినీ మాలాంటి వాళ్ళని కూడా పిలవండి, మేము కూడా వస్తాం, మీతో పాటు కలిసి పోరాడతాం, ఎందుకంటే మంచి ఇష్యూ పైన ఎవరితోనైనా పోరాడతాం. ఇప్పుడు నేను డీకే అరణ మద్య నిషేధం పైన ఇందిరాపార్వతిగా నిరసన తెలిపితే పోయి నేను రాజాసింగ్ పక్కన కూర్చొని కూడా మాట్లాడొచ్చాను, నాకే మొమాటం లేదు, ఎందుకంటే సమస్య పైన రియాక్ట్ అవుతాం, అది ఎవరైనా కాదు. మరి బండి సంజయ్ గారిని ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకోమనండి, అన్ని పార్టీలను తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు పిలవమనండి, విల్ ఆల్ ఫైట్ బిలాంగ్ విత్ యూ, మీతో పాటు కలిసి ఢిల్లీ దాకా కూడా వస్తాం, అభ్యంతరం లేదు. ఈ పని ఎక్కడో చేశారా మీరు, అసెంబ్లీలో ఎవరెత్తారా? ఇంకొక పాయింట్, మరి పోని బెంగళూరుకి ఎందుకు రద్దు చేశారు ఐటీఐఆర్? కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరించలేదా? మీ ప్రభుత్వమే కదా. అసలు విషయం ఏంటంటే బెంగళూరుకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది కనుక ఐటీఐఆర్ ఇంప్లిమెంట్ చేయలేక, హైదరాబాద్కు ల్యాండ్ ప్రాబ్లం లేకపోయినా కూడా హైదరాబాద్కు అన్యాయం చేశారు. సో ఈ వాస్తవం కళ్ళ ముందుంటే ఒకటే కాదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదు, ఐఏఎం లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ తరలిపోయింది, రైల్వే లైన్లు లేవు, 8 రైల్వే లైన్లు పెండింగ్ ఉన్నాయి, 2 కొత్త రైల్వే లైన్లు దిక్కు లేదు, కాజీపేట రైల్వే జోన్ లేదు, ఇవన్నీ ఏమీ లేవు కదా, ఇది ఒక్కటే కాదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో పసుపు బోర్డు లేదు తెలంగాణకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తి భద్ర పథకాన్ని జాతీయ హోదా లేదు. సో ఇంత క్లియర్గా తెలంగాణ పట్ల వివక్ష ఉంది కదా, ఇక ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత అంత మంచిది, ఎందుకంటే ఇప్పటికీ
చాలా క్లియర్గా మనకు అందరికీ తెలిసిన విషయమే కనుక ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, రామాయంపేట పోర్ట్ లేదు, కేంద్ర విద్యాసంస్థల నిధులు లేవు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దిక్కు లేదు, విశాఖ మెట్రోకు సహాయం లేదు, విజయవాడ మెట్రోకు సహాయం లేదు, మీకు ఎలక్షన్ ఉన్న కేరళ మెట్రోకి ఇచ్చుకున్నారు, కొచ్చి మెట్రోకి ఇచ్చుకున్నారు, బెంగళూరు మెట్రో మీ పార్టీ అధికారంలో ఉందని ఇచ్చుకున్నారు, మరి ఎందుకు ఇవ్వలేదు? విజయవాడ మెట్రోకు విశాఖ మెట్రోకు నిధులు లేవు. సో ఇలా మీకు కడప రామాయంపేట పోర్ట్ లేదు. సో ఈ విశాఖ రైల్వే జోన్ ఆదాయం లేని జోన్ ఇచ్చారు. ఇన్ని రకాల అన్యాయాలు రెండు తెలుగు రాష్ట్రాలకే మనకు కనబడుతున్నాయి కదా. ఇది కాక మీరు 14th ఫైనాన్స్ కమిషన్ వరకు 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేవారు. 2011 జనాభా లెక్కలు ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు. దానివల్ల ఏం జరుగుతుంది, 71 నుంచి 2011 మధ్యలో జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు నిధులు తక్కువ అవుతున్నాయి, జనాభాను నియంత్రించని రాష్ట్రాలకు నిధులు పెరుగుతాయి. ఎందుకంటే నిధుల కేటాయింపులో జనాభా ఒక కీలకమైన ప్రాతిపదిక కనుక. ఇప్పుడు దానివల్ల ఏమైంది, బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు నిధులు పెరిగాయి, తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ 5 రాష్ట్రాలకు నిధులు తగ్గాయి. కానీ కేటీఆర్ కూడా ఒక సమాధానం చెప్పాలి, దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు, దక్షిణాదికి ఇలా అన్యాయం జరుగుతుంది, 15th ఫైనాన్స్ కమిషన్ రా, టీఆర్ఎస్ ఆర్థిక మంత్రి వెళ్ళారా, ఎందుకు వెళ్ళలేదు మరి? అప్పుడు వీళ్ళు మోడీతో మంచుకున్నారు, శ్రేయంతో ఉన్నారు, జీఎస్ఎంసీ ఎన్నికలకు ముందు, దుబ్బాక ఎన్నికలకు ముందు ఈ సమావేశం మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అప్పుడు నా గుర్తు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ యనమల రామకృష్ణుడు ఇనిషియేటివ్ తీసుకున్నారు, తర్వాత కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇనిషియేటివ్ తీసుకున్నారు. అప్పుడేమో తెలంగాణ ఆర్థిక మంత్రి అసలు అటెండ్ కాలే. కారణం ఏంటి, అప్పుడు మీరు బీజేపీతో ఘర్షణలో లేరు, అంటే బీజేపీతో ఎన్నికల్లో పోటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొస్తాయి టీఆర్ఎస్కు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీరు 15th ఫైనాన్స్ కమిషన్ పైన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మీరు ఉన్నారా చెప్పండి నాకు. అంటే అప్పుడు ఎందుకు మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఇప్పటి వరకు ఇంత అన్యాయం జరిగిందని కేటీఆర్ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారు కదా, సంతోషం నిజం కూడా. మరి కేసీఆర్ ఒక అఖిలపక్షం వేసి మీరు నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్లొచ్చు కదా, దీనికి అభ్యంతరం లేదు, ఎందుకు చేయడం లేదు మరి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విశాఖ బంద్ జరిపారు, అన్ని పార్టీలు కలిపి టీఆర్ఎస్ పిలిపియండి, అన్ని పార్టీలు తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా బంద్ పాటిద్దాం, నిరసన తెలుద్దాం. ఇవి ఏవీ లేకుండా ఎపిసోడల్ ప్రతి ఎలక్షన్ టైంలో ఈ పాట పాడతారు కేంద్రం అన్యాయం చేసిందని. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, రైతుల వ్యవసాయ చట్టాల మీద పోరాడతామన్నారు, పోరాడారు, ఒక్కరోజు ముచ్చట ఎగ్ దిన్ కా ప్రొటెస్ట్, అందరు మంత్రులు టోల్గేట్లు ముందుకు వచ్చున్నారు, మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆలంపూర్ టోల్గేట్ దగ్గర, కేటీఆర్ గారు షాదనగర్ టోల్గేట్ దగ్గర కూర్చున్నారు లేదా? తర్వాత మళ్ళీ ఎందుకు టోల్గేట్ దగ్గర ఎందుకు కనబడదు, ఎక్కడైనా ప్రొటెస్ట్లో మళ్ళీ కనబడరా? అంటే డిసెంబర్ మోడీ అమిత్ షాను కలిసి వచ్చాక కంప్లీట్గా బంద్ అయిపోయింది కదా. సో ఎందుకు డిసెంబర్ 2వ వారంలో ప్రతిపక్షాల సదస్సు పెడతా అన్నారు, పెట్టారా? ఎక్కడ పెట్టారు? ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మార్చి 2వ వారం వచ్చింది, అంటే మనకు మార్చి 2వ వారం వచ్చింది, కేసీఆర్ రాలేక ఇంకా డిసెంబర్ 1వ వీక్లోనే ఉన్నారు కేసీఆర్ గారు. సో ఎందుకు అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతానని ప్రత్యేక విమానాల్లో చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, కోల్కతా వెళ్ళారు, అవునా కదా? మళ్ళీ ఏమైంది తర్వాత, అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయిన కథం. ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మళ్ళీ అలాయి మలాయి, ఎన్నికలకు ముందు మాత్రం బడాయి జడాయి, ఎన్నికలు అయిపోయాక అలాయి మలాయి, ఏంది ఇది? ఇది ఇంత అన్యాయం కాదా ఇది? నిజంగా కేటీఆర్ అన్నది నిజం, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ఉన్న మాట నిజం, తెలంగాణకు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న మాట నిజం. కానీ దీనిపైన మీ కన్సిస్టెంట్ ఫైట్ ఎక్కండి, కన్సిస్టెంట్ ఫైట్ ఎక్కడన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క హోదా పైన టీడీపీ వైసీపీలు 2019 ముందు అవిశ్వాస తీర్మానం నిలిచాయి, ఆ అవిశ్వాస తీర్మానం రాకుండా వారాల పాటు అడ్డుపడ్డ పార్టీ 2-2, ఒకటి ఏడీఎంకే, 2 టీఆర్ఎస్. ఏడీఎంకే టీఆర్ఎస్ వెళ్ళోకి దూసుకొచ్చుడు రోజు ఆ అవిశ్వాస తీర్మానం రాకుండా చేశారా లేదా?
అంటే బీజేపీకి ఆ రకంగా ఉపయోగపడ్డారా లేదా? తీవ్రమైన విమర్శలు వచ్చాక చివరి నిమిషంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది, ఏడీఎంకే సభ్యులు మాత్రం వెళ్ళలోనే ఉండి బీజేపీని కాపాడారు. ఇది మన కళ్ళ ముందు కదా. అలాగే మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ చట్టాలు చేస్తుంటే మీరు టీఆర్ఎస్ సమర్థించిందా లేదా? పార్లమెంట్లో మీ లిస్టు తీయండి, పార్లమెంట్లో వివాదాస్పద చట్టాలని 80% మోర్ దెన్ 80% సమర్థించారు. ఇటీవల వ్యవసాయ చట్టాల మీద అన్నింటినీ 2012 సమర్థించారు. పెద్ద నోట్ల వద్దకు 6 సమర్థించారా లేదా? ఇప్పుడు విమర్శిస్తున్నారు. సో అందువల్ల మీరు కేంద్ర ప్రభుత్వానికి మాకే అప్పుడేమంటారు, ప్రభుత్వంతో ప్రభుత్వం సంబంధాలు ఉంటాయి. మరి ప్రభుత్వంతో ప్రభుత్వం సంబంధాలు ఉంటాయి కానీ పార్టీలుగా మేము కొట్లాడుకుంటా ఉంటాం. ఇలా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కదా కేటీఆర్ చెప్పేది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని. ఎన్నికలప్పుడు మాత్రం ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటుంది, ఎన్నికలు లేనప్పుడు మాత్రం ప్రభుత్వాల మధ్య దోస్తాను ఉంటుంది. ప్రభుత్వాల మధ్య దేనికి దోస్తాను ఉండాలి? అభివృద్ధికి దోస్తాను ఉండాలి. అన్యాయం జరుగుతుంటే దోస్తానంటాయా? అన్యాయానికి దోస్తాను ఉంటుంది ఎక్కడన్నా? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకోవాలి. దేనికి? అభివృద్ధికి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా మేము కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తాం, ఫెడరలిజం కదా. ఐటీఐఆర్ రద్దైనా మేము కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తాం, ఫెడరలిజం కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు కదా జాతీయ ఇవ్వకపోయినా మేము కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తాం, ఇది మా ఫెడరలిజం కదా అని అంటాడు ఎవరన్నా? అందువల్ల ఇప్పటికీ కేటీఆర్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, మార్చి 14 తర్వాత కూడా ఇదే మాట్లాడండి దయచేసి. నా గుర్తు డిసెంబర్ 6 కదా జీహెచ్ఎంసీ కదా, 6 దాకా మాట్లాడారు, తర్వాత ఎవరు మాట్లాడలే. అదంతా ఎందుకు మీకు? జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 15,000 ఇస్తామని టీఆర్ఎస్, 25,000 ఇస్తాం బీజేపీ. ఇప్పుడు ఎవరన్నా ఇస్తున్నారా? ఇప్పుడు ఇద్దరు కలిసి 35,000 ఇవ్వాలి నిజంగా. కేంద్ర ప్రభుత్వం తరఫున 25,000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10,000. 35,000 ఎక్కడ ఇచ్చారో 3 రూపాయలు కూడా ఇవ్వలే. పోనీయండి, బీజేపీ మేము అధికారంలోకి అస్తిస్తామన్నాం కదా అని. మరి మీరు ప్రతిపక్షం నుండి పోరాడాలి కదా. ఇలా 10,000 రూపాయల వరద సహాయం ఏమైంది అని బీజేపీ ఎక్కడ ధర్నా చేసినా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నాకు ఒక్క ధర్నా చూపెట్టండి. ఒక్క ధర్నా, కనీసం ధర్నా. అయ్యా అమ్మ 10,000 ఇస్తామన్నా నువ్వు ఎల్బి స్టేడియంలో మాట్లాడుతూ కేసీఆర్ అన్నారా లేదా? మేము ఎలక్షన్తో సంబంధం లేదు, డిసెంబర్ 7 నుంచి పంచుతాం అన్నారా లేదా? పంచిండ 10 పైసలు లేదా? పోని, అది పోని, డబ్బులు అంటే పోనీయండి. అసలు వరద నివారణ చర్యల గురించి ఒక్క మాటన్నా మాట్లాడుతున్నారా? ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది, ఆక్రమణ వల్లనే వరదలు వచ్చాయి అని చెప్పింది. మీరు మరి ఎందుకు మరి ఇప్పటి వరకు వరదలు ఇంత బీభత్సమైతే అంత రాజకీయం చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత? జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ కన్స్ట్రక్టివ్గా హైదరాబాద్లో వరదల నివారణ ఎలా అని ఎక్కడైనా చర్చ జరుగుతుందా? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ బతుకుంటారు. అందువల్ల ఈ హిందీ రాజకీయం కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే తిట్టుకుంటారు, ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఎక్కడో అక్కడ గప్చు. ఇది కరెక్టా అని అడుగుతున్నాం. మీరు కన్సిస్టెంట్గా ఉండండి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే ఎట్లా? ఎలక్కలకు ముందోమో మోడీపై నింద, ఎన్నికల తర్వాత మోడీపై పొగడతా. వాళ్ళు కూడా అంతే, ఎన్నికలకు ముందోమో కేసీఆర్పై నింద, ఎన్నికల తర్వాత కేసీఆర్కు పొగడతా. మీరు కేంద్ర మంత్రులు లిస్టు తీయండి గూగుల్లో, హైదరాబాద్ వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిపోతుంది. మీరు చూసి చూడండి, ప్రతి కేంద్ర మంత్రి ఒక్కరు కాదు, మీరు లిస్టు తీయండి. ఏమంటారు? ఫెడరలిజం అంటే అంటారు. మరి ఇప్పుడు ఫెడరలిజం కాదా? ఇప్పుడేమో కేంద్ర మంత్రి వచ్చి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేస్తలు అచ్చేస్తలు అని తిరుగుతారు. ఎన్నికల వెనక మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అచ్చేసింది ఇచ్చేసింది అని పొగుడతారు. టీఆర్ఎస్ కూడా అంతే, ఎన్నికలకు ముందేమో మోడీ ప్రభుత్వం ఇచ్చేలేస్తే అని తిరుగుతారు. ఎన్నికలైపోయినా మోడీ ప్రభుత్వ విధానాలకు పార్లమెంట్లో చట్టాలను సపోర్ట్ చేస్తారు. అంటే ఏంది ఇది? క్లియర్గా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? సో ఇంత ఓపెన్గా పొలిటికల్ పార్టీస్ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఇంత తేడా ఎందుకు ఉండాలి? ఫెడరలిజం అనేది ఎప్పుడైనా ఉంటుంది కదా. ఫెడరలిజం ఫెడరలిజమే, పాలిటిక్స్ పాలిటిక్సే. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గౌరవిస్తాం, అదే సమయంలో ఆయన తప్పుడు విధానాలుంటే ప్రశ్నిస్తాం. తప్పుడు విధానం ఇవ్వాలి, దేశ ప్రధానిగా గౌరవం ఇవ్వాలి కనుక 100 రూపాయలు పెట్రోల్ అయినా మనం గౌరవించమని నోరు మూసుకొని కూర్చోమంటారా? మీరు అట్లా కూర్చున్నారా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, మీరు ఒకటేనా కూర్చున్నారా? దేశ ప్రధాని కదండి మన్మోహన్ సింగ్, మన స్కాములు ప్రశ్నించదా కోరుకున్నారా? పెట్రోల్ ధరలు పెంచినప్పుడు ఇప్పుడు ఊకున్నారా? బాబా రామ్దేవ్ వీడియోలు ఇప్పుడు చెక్కలు కొడుతున్నాయి, 40 రూపాయలు పెట్రోల్ చేసే పార్టీకి ఓట్లేస్తావా, 70 రూపాయలు చేస్తున్న పార్టీకి ఓట్లేస్తావా అని. ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది కదా, బాబా రామ్దేవ్ ఎందుకు మాట్లాడాడు? మీరు ఎక్కడ మాట్లాడుతున్నారా? లేదు,
అందువల్ల నిజాయితీ అంటే ప్రశ్నించే వారి గొంతుకలకు షరతులు ఉండవు, షరతులు వర్తిస్తాయంటున్నారు. మేము కొన్నింటినే ప్రశ్నిస్తాం, మాకు ఇష్టమైతే ప్రశ్నిస్తాం, ఇష్టం కాదు ప్రశ్నించామంటే ఎట్లా? కన్సిస్టెంట్గా ప్రశ్నించు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లకు కన్సిస్టెంట్గా ప్రశ్నించు. ఈ రాజీ వైఖరిలే వద్దని చెప్పేది. మీరు చూడండి, మార్చి 14 తర్వాత మళ్ళీ మామూలుగా ఉండదు అలాయమలాయ్ ఉంటే నాగార్జున సాగర్ అయిపోయేదాకా ఉంటుంది ఇది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎన్నికలు ఉన్నాయి, సాగర్ ఎన్నిక అయిపోయినాక మళ్ళీ ఎన్నికలు లేవు. అంటే పోనీ ఆ వరంగల్ ఖమ్మం కూడా అయిపోయినాక అనుకోండి, మీరు మళ్ళీ ఒక ఏడాది పాటు విరామ సంగీతం వస్తుంటాయి అని శ్రేయరాగం వస్తుంది. సో ఎన్నికలై బీజేపీ టీఆర్ఎస్ మీద మాట్లాడదు, టీఆర్ఎస్ బీజేపీ మీద మాట్లాడదు, మళ్ళీ అంతా ప్రశాంతం. సో ఎక్కడో అక్కడ ఖర్చు, మళ్ళీ ఎన్నికలు మొదలైంది అనుకోండి, మళ్ళీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మాట్లాడుతుంటారు. సో ఇది ఎక్కడ వాళ్ళకి ఏమని అడుగుతున్నాడు. యా రైట్ సార్. సార్ ఇక మంత్రి